శుభోదయం పిల్లలు. ఈరోజు మనకి 10వ తరగతి ఆన్లైన్ టెస్ట్ జరిగింది. దానికి సంబంధించినటువంటి కీ ఒకసారి తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిగా 1వ ప్రశ్న ఏంటంటే, కీర్తి దీనికి పర్యాయ పదాలు ఏంటంటే, ఆప్షన్ అ యశస్సు, ఖ్యాతి. ఇంకా 2వ ప్రశ్న ఏంటంటే, పురము దీని యొక్క పర్యాయ పదం అంటే అ, ఇది కూడా నగరము పట్టణము అనేటటువంటిది దీని యొక్క జవాబు. 3వది నింగి, దీని యొక్క సమాధానము ఏమిటి అంటే, ఆకాశము గగనము, అలాగే నభము ఆకాశము, తర్వాత గగనము నభము, అంటే దీని ఆన్సరు పైవన్నీ అని వస్తుంది. ఏంటి ఆన్సరు? పైవన్నీ. ఈ 4వ ప్రశ్న, స్త్రీ దీని యొక్క సమాధానం ఏంటంటే, ఇది కూడా ఈ పైవన్నీ అంటే అంగన, లలన, పడతి, ఇలాంటి మహిళ, వనిత ఉన్నాయి కదా, అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ దీని ఆప్షన్ ఏంటి? ఈ. ఇంకా 5వది ఆజ్ఞ, దీని యొక్క సమాధానము ఏమిటి అంటే, 1వది ఆన ఉత్తర్వు అనేటటువంటిది దీని యొక్క సమాధానము. 6వ ప్రశ్న, సంధి అనగా, దీని యొక్క సమాధానం ఏంటంటే, పూర్వ పరస్వరమునకు పరస్వరము ఏకాదేశముగుట, అంటే ఆప్షన్ ఏ సరైనటువంటి సమాధానము. ఇక నెక్స్ట్ 7వ ప్రశ్న, సంధిలో 2వ పదాన్ని ఏమంటారు? సంధిలో 2వ పదం ఏమంటారంటే, ఆప్షన్ ఈ పరపదము అంటారు. ఏంటి ఆప్షన్? ఈ పరపదము. నెక్స్ట్ 8వ ప్రశ్న, కర్మధారీం అనగా అంటే దీని యొక్క ఆన్సర్ ఏంటంటే, విశేషణ విశేషములతో కూడుకున్నటువంటి సమాసము, లేదా అంటే ఆప్షన్ ఈ. 9వ ప్రశ్న, పేదరాలు ఏ సంధికి ఉదాహరణ? రా వచ్చింది కాబట్టి ఇది రుగాగమ సంధికి ఉదాహరణ, ఆప్షన్ ఈ. 10వ ప్రశ్న, ఈ క్రింది వనలో రుగాగమ సంధికి ఉదాహరణ ఏది? అంటే పేదరాలు, ధీరురాలు, జవరాలు, అంటే పై మూడు అని వస్తుంది. అంటే దీని యొక్క ఆప్షన్ ఏంటంటే ఈ పై మూడు. ఇంకా 11వ ప్రశ్నకు సంబంధించి, ఛందస్సుకు సంబంధించి, నేరము తప్తలోహమనిలిచి అనామకమై నశించునా అనేటటువంటిది పై పద్యపాదము ఏ వృత్తానికి చెందింది? అంటే దీని ఆన్సర్ ఏంటంటే ఏ ఉత్పలమాల. ఎందుకు అంటే నేరము అనేటటువంటి, నీ అనేది గురువు, తర్వాత రా లఘువు, ము అనేది లఘువు, గురువు లఘువు లఘువు బా అంటే భరణ బబరవ అనేది వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఉత్పలమాల. 12వ ప్రశ్న ఏమిటంటే, పై పద్యపాదానికి గణములు ఏవి? అంటే బా వచ్చింది కాబట్టి భరణ బబరవ, ఆప్షన్ ఏ సరైన సమాధానము. 13వ ప్రశ్న, పై పద్యపాదములో ఎన్నో అక్షరము యతిస్థానము, కాబట్టి భరణభవర్ ఉత్పన్నములు కాబట్టి ఇది 10వ అక్షరము యతిస్థానము, అంటే ఆప్షన్ ఆ అంటే 10వ అక్షరం సరైన సమాధానం. ఇంకా 14వ ప్రశ్న, పై పద్యపాదములో అక్షరాలు ఎన్ని? ఉత్పలమాలు కాబట్టి ఆప్షన్ ఆ 20 అక్షరాలు సరైనటువంటి సమాధానము, అంటే ఆప్షన్ ఏంటి? ఆ 20 అక్షరాలు. ఇంకా 15వ ప్రశ్న, పై పద్యపాదములో ప్రాసాక్షరము ఏది? ప్రాసాక్షరం అంటే ద్వితీయవర్ణ ప్రాసహ అంటే 2వ అక్షరం రా అనేది ఉంది కాబట్టి ఇప్పుడు ఆప్షన్ ఆ అనేటటువంటిది సరైనటువంటి ఆప్షను, అంటే సమాధానం ఆ అంటే 2వ ఆ అంటే రా నేరము అన్నది కదా, రా అనేది సమాధానము. ఇంకా 16వది ఉపమా అనగా, ఉపమా అంటే దీని యొక్క సమాధానం ఏంటి? ఆ అంటే పోలిక, ఉపమా అంటే పోలిస్తాం కాబట్టి దీని సరైన సమాధానం ఆ పోలిక. ఇంకా 17వ దానికి, మా పొలంలో బంగారం పడింది, అంటే ఉన్నదాన్ని ఎక్కువసేపు చెప్పాం కాబట్టి ఇది అతిశయక్తి అలంకారం, దీని యొక్క ఆప్షను ఈ అతిశయక్తి అలంకారము. ఉపమాలంకారానికి అంగములు 4 ఉంటాయి. 1 ఉపమానము, 2 ఉపమేయము, 3 ఉపమావాచకము, సమాన ధర్మం. కాబట్టి ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఆప్షను ఈ
పైవన్నీ అనేది సరైన సమాధానం. ఇక 19వ ప్రశ్న, ఉపమాన ఉపమేయాలకు సాదృశ్యాన్ని మనోహరంగా వర్ణిస్తే అది ఏ అలంకారము? అంటే సాదృశ్యం అంటే పోలిక, కాబట్టి ఆప్షన్ ఈ ఉపమా అలంకారము సరైన సమాధానం. ఆమె ముఖము చంద్రబింబములాగా ఉంది, అంటే ఆమె ముఖము ఉపమేయము చంద్రబింబం అనేటి ఉపమానము ఉంది లాగా ఉంది అంటే ఉపమా వాచకం. ఇందులో ఏం లోపించింది అంటే సమాన ధర్మం లోపించింది, కాబట్టి ఇది ఏ అలంకారానికి ఉదాహరణ అంటే లుప్తోపమ అలంకారము. ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే, ఆప్షన్ ఏమంటే ఆ అనేటటువంటిది సరైన సమాధానం, లుప్తోపమ అలంకారము. ఇంకా 21వది, సంఖ్యాపూర్వంగా ఉన్నటువంటి పరోపదంగా ఉన్న సమాసం ఏమిటంటే సంఖ్యాపూర్వ దిగుహ, అంటే ఆప్షన్ ఏ దిగు సమాసము అని మనం చెప్పుకోవచ్చు. దీని సరైన సమాధానం ఆ దిగు సమాసము. ఇంకా 22వ ప్రశ్న, సమాసములో రెండో పదాన్ని ఏమంటారు? సమాసంలో రెండో పదాన్ని ఏమంటారు అంటే ఉత్తర పదము అంటారు. దీని యొక్క సమాధానం ఏంటంటే ఈ ఉత్తర పదము. ఇంకా 23వ ప్రశ్న, నాలుగు దేశాలు అనేది ఏ సమాసము? ఇక్కడ సంఖ్యకు సంబంధించి ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ ఈ దిగు సమాసం అని సరైనటువంటి సమాధానంగా చెప్పుకోవచ్చు. ఇంకా 24వ ప్రశ్న, ద్వంద్వ సమాసం యొక్క లక్షణము. ద్వంద్వ సమాసం అంటే పూర్వపదానికి అలాగే ఉత్తర పదానికి సమాన ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి దీనికి సరైనటువంటి సమాధానం ఈ అనే ఆప్షను ఉభయ పదార్థ ప్రాధాన్యం కలిగినటువంటి సమాసము. దీని ఆప్షను ఈ. ఇంకా 25వ ప్రశ్న, సమాసము అనగా అంటే వేరు వేరు పదములు అర్థములు గల పదములు ఏకపదంగా మారడాన్ని సమాసమని అంటారు, అంటే ఆప్షను ఈ అనేటటువంటిది సరైనటువంటి సమాధానంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎవరైతే అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాస్తారో వారికి 25కి 25 మార్కులు వస్తాయి. ఓకే, ధన్యవాదాలు, బాయ్ బాయ్.